స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. చంద్రుడిపై కాలు పెట్టడం సైన్స్ చరిత్రలోనే కాదు, మానవుడి మేధాశక్తికి ఒక మచ్చుతునక. ఎందుకంటే పెద్ద ఫీట్ మరొకటి ఉండదేమో. అయితే ఇప్పుడు మన చంద్రయాన్ అక్కడికి చేరుకుంది, మనిషిని కూడా అక్కడ కొద్ది రోజుల్లోనే పంపనుంది. కానీ జూలై 20, 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్ట్రిన్ చంద్రుడిపైకి దిగిన వాళ్లుగా రికార్డు సృష్టించారు. మనిషిగా పుట్టినందుకు వాళ్లకు అంతకంటే ఖ్యాతక్కర్లేదేమో. ఆ అద్భుతాన్ని ఆ రోజుల్లోనే 60 కోట్ల మంది ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించారు. చంద్రుడిపై దాదాపుగా 2.5 గంటలు గడిపారు నీల్, బజ్, అమెరికా జెండా సగర్వంగా చంద్రుడిపై పాతి తమ దేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేశారు. ఇక దాదాపుగా 54 ఏళ్ళవుతున్నా కూడా ఆ మహా అద్భుతమైన ఫీట్ ని నాసా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంది. అమెరికన్లు సగర్వంగా మేము చంద్రుడి మీదకు దిగామని చెప్పుకుంటున్నారు. అపోలో 12 మూన్ జర్నీ ఇప్పటికీ ఓ రికార్డ్. అయితే కాలక్రమేణా నాసా రిలీజ్ చేసిన వీడియో కానీ ఫోటోలు కానీ ప్రపంచానికి అద్భుతాన్నే కాదు అనుమానాలను కూడా కలిగించాయి. అపోలో 12 మూన్ జర్నీ ఇప్పటికీ ఓ రికార్డు. చంద్రుడిపైకి ఇద్దరు దిగారు. అందులో ఒకరి తలకు ఉన్న వైజర్లో ఓ ఇమేజ్ కనిపిస్తోంది. అది కొద్దిగా విచిత్రంగా ఉంది. మనిషి మాత్రం కాదు, యుఎఫ్ఓ లాంటివి ఏవైనా ఉండి ఉంటాయా అంటే, బజ్ మాత్రం తాను ఏ యుఎఫ్ఓను చూడలేదు, ఏదో డబుల్ రిఫ్లెక్షన్ లాంటిది అయి ఉంటుందని చెప్పుకొచ్చాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మాత్రం దానిపై నోరు కూడా మెదపలేదు. హెల్మెట్ లాంటి మాస్క్ కి ఉన్న ఫ్రంట్ గ్లాస్ పై ఉన్న రిఫ్లెక్షన్ ఒకటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ దైతే, పైన మరో రిఫ్లెక్షన్ కనిపించడం అనుమానాలకు తావిస్తోంది. ఒకవేళ ఏలియన్స్ ఉంటే వెళ్లిన వాళ్ళు భూమిపైకి తిరిగి వచ్చేవాళ్ళు కూడా కాదు. మరి ఆ ఇమేజ్ ఎవరిది? చంద్రుడిపై నీల్ ఆర్మ్స్ట్రాంగ్ దిగినప్పుడు వీళ్ళిద్దరూ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అంటే, అయ్యుండొచ్చని కొంతమంది కమెంట్ చేశారు. కానీ అది వాస్తవానికి చాలా దూరం అంటారు సీనియర్ సైంటిస్టులు. ఆ అనుమానాలను పక్కన పెడితే అసలు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ బజ్లు అపోలో స్పేస్ షిప్ లో వెళ్లలేదనేది కొందరి మాట. దానికి ఆధారాలు కూడా చూపిస్తున్నారు. కొన్ని ఫోటోలలో డబుల్ ఇమేజ్ రిఫ్లెక్షన్స్ కనిపించాయి. అంటే నాసా సైంటిస్టులు రష్యా కంటే ముందున్నా అని చెప్పుకోవడానికి, చంద్రుడిపైకి దిగామని గొప్పలు చెప్పుకునేందుకు ఫేక్ కథలు అల్లిందని కొంతమంది విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఆ ఇమేజ్ లో కనిపించే రిఫ్లెక్షన్ లో ఫోకస్ లైట్ కనిపిస్తోంది. షూటింగ్ పర్పస్ కోసం వాడే దానిని తీక్షణంగా గమనించకుండా రిలీజ్ చేసి దొరికిపోయారని చెబుతున్నారు. ఇక చంద్రుడిపై పాతిన జెండా గాలికి ఊగడం మరో బ్లండర్ మిస్టేక్. శూన్యంలో జెండా ఎలా ఊగిందనేది అంత చిక్కని ప్రశ్న. దీనికి ఒక నాసా సైంటిస్టు కొన్నేళ్ల క్రితం ఒక సమాధానం ఇచ్చాడు. చంద్రుడిపై మట్టిని తీయడానికి జెండా కర్రతో ప్రయత్నిస్తూ ఉండగా కదిలిందని చెప్పాడు అతను. ఆ సమాధానం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఎవరో పట్టుకున్నప్పుడు జెండా భూమిపై మాదిరిగా తిరుగుతుండడం కనిపించింది. దీనిని కావాలనే హాలీవుడ్ డైరెక్టర్తో తీయించారని, అప్పటికే 68లో వచ్చిన 2001 Space Odyssey మూవీ అందుబాటులో ఉన్న టెక్నాలజీని చూపించింది. నేలపై చంద్రుడిని ఎలా చూపించొచ్చో డైరెక్టర్ స్టాన్లీ కుబ్రిక్ ప్రపంచానికి చూపించాడు. ఈ సినిమా సరిగ్గా 1 ఏడాది ముందు వచ్చింది. అంటే 1968లోనే వచ్చింది. అంటే 1 ఏడాది ముందు వచ్చిన ఈ సినిమా డైరెక్టర్ తోనే 1969లో ఫేక్ వీడియో క్రియేట్ చేశారని కొంతమంది ఆరోపిస్తున్నారు. జెండా ఊగడం, రిఫ్లెక్షన్ లో కనిపించడం, మరికొన్ని చోట్ల నీడలు కూడా అనుమానం కలిగేలా ఉన్నాయి. చంద్రుడికి కూడా వెలుగు కావాలంటే సూర్యుడే ఆధారం. కాబట్టి ఎక్కువ వెలుతురు లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని తీశారు. కాకపోతే కాలం గడిచే కొద్ది దొరికిపోయారు. ముందు ప్రాజెక్ట్ అపోలో 11 ప్రారంభ దశలోనే పేలిపోయింది. 3 ఆస్ట్రోనాట్స్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రాజెక్ట్ ఫెయిల్ అయిన విషయం వాళ్ళు ఆసుపత్రికి వెళితే తెలుస్తుందని, అమెరికన్ గవర్నమెంట్ ఆ 3 చంపించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ వాటిని నాసా కొట్టిపారేసింది. నిజంగానే మేము చంద్రుడిపైకి అడుగు పెట్టాం, అనుమానాలు ఉన్న వారికి మేము ఆధారాలు చూపించడం మినహా ఇంకేం చేయలేమన్నారు. కనీసం వాళ్ల ప్రభుత్వంలోని ఇండిపెండెంట్ లేదా థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ కు కూడా నాసా ఒప్పుకోలేదు. అమెరికన్ గవర్నమెంట్ కూడా తమ పరువు తామెందుకు తీసుకుంటామని ఆ దిశగా స్పందించలేదు. నాసా ఆ తర్వాత తాము చంద్రుడి మీద మొదటిసారి అడుగు పెట్టింది నిజమని నిరూపించుకోవడానికి నానా తంటాలు పడింది. మరోసారి చంద్రుడి ఫోటోలను తీసిన సైంటిస్టులు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ నడిచిన ప్రాంతం అపోలో దిగిన ఏరియా ఫోటోలంటూ చూపించింది. అమెరికా జెండా ఇంకా చంద్రుడిపై అలానే ఉందని, చెక్కు చెదరలేదని నిరూపించింది. అయినా అందరిలోనూ అనుమానమే. ఎందుకంటే టెక్నాలజీ పెరిగాక మరోసారి చంద్రుడిపై పూర్తి స్థాయిలో దిగి వీడియోలు ఎందుకు రిలీజ్ చేయలేదనేది ప్రశ్న. ఇదిలా ఉంటే 1969లో అమెరికా ప్రకటించుకున్న చంద్రుడి ప్రాజెక్ట్ ను చూసి రష్యా నవ్వి ఊరుకుందట. ఇంతకు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ నిజంగానే చంద్రుడిపైకి దిగాడా అంటే నాసా అవునంటే చాలా మంది ఫేక్ అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో ఇంతవరకు క్లారిటీ లేదు. కానీ ప్రపంచ రికార్డు మాత్రం ఇప్పుడు వారి పేరు మీద ఉంది. దీనిపై మీకున్న అనుమానాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.